తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ని ప్రభుత్వం నియమించింది. జితేందర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. 1992 కేడర్కు చెందిన ఐపీఎస్ జితేందర్ ని డీజీపీగా నియమించారు. ఐపీఎస్ జితేందర్ తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ని ప్రభుత్వం నియమించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, డీజీపీగా జితేందర్ సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచారు. మొత్తం మీద 1992 బ్యాచ్ చెందినటువంటి జితేందర్ అనేక పోస్టుల్లో కీలక బాధ్యతలు కూడా నిర్మించారు. ప్రస్తుతం అతను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా హోంశాఖ పనిచేస్తున్నటువంటి జితేందర్ ని ప్రస్తుతం అయితే తెలంగాణ డీజీపీగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనేక కీలక పదవుల్లో జితేందర్ పనిచేయడం జరిగింది. 2025 సెప్టెంబర్ లో ఇతను పదవీ విరమణ చేరినాడు. దాదాపు 14 నెలల పాటు డీజీపీగానే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక శాఖల్లో మనం చూడొచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేశారు, మరోవైపు పనిచేస్తున్నాడు. అదేవిధంగా గతంలో ట్రాఫిక్ అడిషనల్ సిటీగా, మరోవైపు స్టేట్ ల్యాండ్ ఆర్డర్ డీజీగా, అడిషనల్ డీజీగా కూడా జితేందర్ పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ పోలీస్ శాఖలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి జితేందర్ కు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ డీజీపీగా నియమిస్తూ కొద్దిసేపుతోనే ఉత్తర్వులు కూడా జారీ చేయనుందండి. మరి కాసేపులోనే డీజీపీగా బాధ్యత తీసుకున్నా రేపు తీసుకుంటా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతము డీజీపీగా ఉన్నటువంటి ఈ రవిగుప్తా ప్రస్తుతం మనం చూడొచ్చు గతంలో కూడా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. హోమ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి రవిగుప్తా మళ్ళీ అదే పోస్ట్ కు బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతము డీజీపీగా ఉన్నటువంటి రవిగుప్తా ప్లేస్ లో జితేందర్ నియమించింది. మరోవైపు జితేందర్ ఉన్నటువంటి ప్లేస్ లో రవిగుప్తాను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 1992 బ్యాచ్ చెందినటువంటి జితేందర్ కి దాదాపు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. 2025 అతను రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు డీజీపీగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్ యూ సునీల్.